ఒక్కసారి ఐ వాంట్ మోర్ క్లబ్స్ అదే నాకు గట్టిగా చప్పట్లు కావాలి ఈ ఐటమ్ చూసి అద్భుతంగా మెచ్చుకొని నాకు పివి గారు 500 రూపాయలు ప్రజెంట్ చేశారండి థాంక్యూ గివింగ్ దట్ థాంక్యూ వెరీ మచ్ నన్ను ప్రతి ఒక్కరు ఇక్కడ కొరళ్ళు గాని పెద్దవాళ్ళు గాని ప్రతి ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేసి ఎంత వరకు తీసుకెళ్ళినందుకు ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడితే నెక్స్ట్ మీ అందరూ కూడా జనవరిలో ఒక అద్భుతమైన ఐటమ్ చూడబోతున్నారు అది కూడా స్పెషల్ ఐటమ్ ఇప్పుడే నేను అందరికీ చెప్పేస్తున్నాను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాను నేను మరిగే మరిగే నూనెలో చెయ్యిలు పెట్టి బజ్జీలేసి అందరికీ పంచిపెట్టడానికి వస్తున్నాను అది మీరు చేయి చాపడడానికి రెడీగా ఉండండి వేడి వేడి బజ్జీలు ఓకే ఈ ఐటమ్ నచ్చి మన సీని గారు కళాకారులు ఎంకరేజ్ చేయడంలో ముందు ఉంటారు 500 రూపాయలు ప్రజెంట్ చేశారు ఎంతో మంది ఆర్టిస్టులకి పరిచయం అయిన సీని గారికి ఒకసారి అందరూ కూడా గట్టిగా సీను గారు అంటే ఎవరండి సీని గారికి ప్రోగ్రామ్ అందంగా బొద్దుగా లట్టుగా భలే ఉన్నారు ఆయననా ఆయన పక్కన ఉన్నారు ఈయన కోటేశ్వరరావు ఆయన సీని ఆయన వెళ్ళేటప్పుడు నాకు పట్టు చీర కొంటారు తెలుసా కొంటారు ఎలాగే నా పుట్టినరోజు ఎలాగే వచ్చేస్తుంది కదా ఓకే రైట్ మరి మణికంఠ మనం మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడుకుంటాం ఇంకెన్ని ఐటమ్స్ చేసే ముందు మణికంఠ మిమ్మల్ని అందరినీ ఇప్పుడు కామెడీతో నవ్విస్తాడు మాట్లాడే బొమ్మ ఆ బొమ్మ నాదని అసలు ఎవరికి చెప్పనండి నేను ఆ బొమ్మ ఎప్పుడు నాదని చెప్పను ఆడ వేసుకున్న కోర్టు కూడా వేసుకోవడం మానేశాడు నా కోర్టు టైట్ అయిపోయిందని వేసుకోవడం మానేశాడు షూస్ కూడా నేనే ఇచ్చేవాడి అవి కూడా టైట్ అయిపోయిన వేసుకోవడం మానేశాడు ఇవాళ కోర్టు వేసుకోలేదు అది పేమెంట్ ఎలాగ ఇవ్వాలనుకోండి కోట్ వేసుకోలేదంటే కోట్ పట్టట్లేదండి అది నా కోట్ వేసుకునేవాడు అది కూడా పట్టట్లేదు మానేసాడు షూస్ కూడా కొనుక్కున్నాడు మొన్న సెకండ్ హ్యాండ్ 200కి హైదరాబాద్లో కోటీలో దొరికితే అది కూడా మాట్లాడే బొమ్మతో మీ అందరు ముందుకు వస్తున్నాం ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు మీకు అప్లాస్ ఎంత దారుణురా మొత్తం నరసింహ సినిమాలో అడిగిలా వేర్ చేశాడు ఆఖరికి తగ్గేదిలే తగ్గేదిలే ఓకే తగ్గలేండి ఇలాగే ఉందా ఇలాగ ఉంటేనే బాగుంది అంటున్నారు కదా ఇదే అందం మనకి ఈరోజు మరి ఇంత చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన మరి ప్రతి ఒక్కరికి కూడా పే మరి నాకు చాలా హలో 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 టెస్టింగ్ వన్ టూ త్రీ ఏమయ్యా ఏంటయ్యా నేనేదంటే అదే అంటావా ఏది అను నేను చాలా పెద్ద మనిషిని పెద్ద మనిషిని అంటే జెంటిల్మెన్ అని అర్థం చాలా జోకులు అలా కదయ్యా ఎలాగయ్యా నేను ఏదంటే అదే అంటా అన్నా అను నేను చాలా పెద్ద మనిషిని నేను చాలా పెద్ద మనిషిని నేను చాలా చిన్న మనిషిని నేను చాలా చిన్న మనిషిని నేను అడ్డగాడిదను ఇది కరెక్టేరా అలా కదయ్యా ఎలాగయ్యా ఇక్కడికి చాలా మంది వచ్చారు వచ్చావు నన్ను మ్యాజిక్ సతీష్ గారు తీసుకొచ్చారు ఆయన ఎందుకు వచ్చాడు ఈరోజు అమ్మవారి జాతర కదా ఇక్కడ కార్యక్రమం చేయడానికి వచ్చారు అందరికీ తెలుసు నోరు ముయ్ చవర కోయ్ ముఖం పగులుతి నీదా నాదా ఎలక్కని మాట్లాడడానికి ఒక తను తంతరు తనోనండి తంతర్రోయ్ తనోనండి ఒక తన్ను తిన్నారనుకో వెళ్ళి రాజమండ్రిలో పడతాం కొంచెం గట్టిగా తన్నానండి ఏలూరులో పోనం ఏలూరులో పోనుందా టికెట్ లేకుండా వెళ్ళిపోతాను అది నోరు ముయ్ చవరకాయ్ వెళ్ళగాని మాట్లాడితే కొడతారు కొట్టవనండి ఏంటి నీ ధైర్యం ఏంట్రా కొడతారమ్మా నేను కానీ విజిలేసాను అనుకో నువ్వు విజిలేస్తే 100 లారీలు జనం వస్తారు 100 లారీలు జనం వస్తారా అయితే విజిల్ అయ్యిరా నాకు విజిల్ రాదురా అది లెక్క ఒకటి ముక్క నోరు మూసే చవర కోసి సరే సరే చాలా బాగుంది అవును నువ్వు మధ్యలో ఏలెట్టుకో నువ్వు ఏలెట్టుకో మరి నేను బాగానే మాట్లాడుతున్నాను ఇలాగైనా మాట్లాడితే కొడతారు మరి అందరూ కూడా వచ్చారు కదా మరి అందరికీ కూడా నమస్తే చెప్దామా చెప్పేద్దాం చెప్పు అందరికీ కూడా నమస్తే చెప్పు ఆడవాళ్ళకి 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 చెప్తా మగాళ్ళకి చెప్పా చెప్తాను గురువు గారు చెప్పు మరి అందరికీ చెప్పు ఓకేనా ఆడవాళ్ళకి
ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి పిల్లలకి పెద్దలకి పెద్దలకి సౌండ్ సిస్టమ్ వారికి లైటింగ్ వాళ్ళకి లైటింగ్ వాళ్ళకి మీ తాతకి అంతమందికి నువ్వు చెప్పక్కర్లేదు కానీ మామూలుగా చెప్పరా బాబు. సరే నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు, నేనైతే ఒక మాటలో చెప్తాను. ఏడు నేను తర్వాత ఏడితే కానీ నువ్వు చెప్పు. మామూలుగా అందరికీ కూడా నమస్తే చెప్పు, అందరూ వచ్చారు కాబట్టి నమస్తే చెప్పు. నమస్తే. నమస్తే. ఆదాబస్తే. ఆదాబస్తే. వణక్కం. ఓయ్ అన్ని మాటలు చెప్పక్కర్లేదు, నేనైతే ఒక మాటలో చెప్తాను. ఏడు సోదర సోదరి మళ్ళారా ఎలక్షన్ అయిపోయినా సోదర సోదరి మళ్ళారా నోరు మింగిరా సోదర సోదరి మళ్ళారా అలా అనకూడదు, అలా అనకూడదు. ఏ ఎందుకు అనకూడదు? ఇక్కడికి ఇక్కడికి ముగుడ్చా ముగుడ్చి అంటే ఏంటరా? బత్తల బత్తల పెళ్ళావు సార్ భార్యలా వాళ్ళిద్దరు కూడా వస్తే వాళ్ళిద్దరు కూడా వస్తే వాళ్ళ సోదర సోదరులు అవుతారు ఏంటరా? అవును రోయ్, నువ్వు చెప్పింది కరెక్ట్. రోయ్ దేనికైనా ముర్ర ఉండాలి. మమ్మీ కనబడట్లేదు డాక్టర్ కింద. అలా మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పెద్దలు ఏమన్నారయ్యా? నేను అనలేదయ్యా. పెద్దలు ఏమన్నారంటే ఈనాటి బాల బాలికలే రేపటి భావి భరత పౌరులు అన్నారు. అలక్కాదు. మరి ఏమన్నారా? ఈనాటి బాల బాలికలే ఈనాటి బాల బాలికలే రేపటి రేపటి ఒకడు పిల్లలు. అరే అలా మాట్లాడకూడదురా. సరే సరే సరే, నీకు క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తా. చెప్పేస్తా. చెప్పు. అరే చేప తింటే మనిషికి మంచిది, చేప తినకపోతే ఎవరికి మంచిది? చేపటే మంచిది. అరే కొంచెం మన భారతదేశం వెనకబడి ఉంది కదా, ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? మనం అందరం కూడా వెనక్కి తగ్గాలి. ఎలాంటి మాటలే మరి సరిగ్గా లేవు. సరే మరి మనల్ని మనం పరిచయం చేసుకోవాలి కాబట్టి నీ పేరేంటి? యాదగిరి. మీ దేవురు? కోనగిరి. నువ్వేం చేస్తుంటావు? కోండాగిరి. ఇప్పుడు ఏం చేస్తున్నావురా? చెంచాగిరి. నీకు అవసరం? చెంచాగిరి చేస్తున్నావా? అరే నీకు పెళ్ళయిందా? ఒక్కసారి అయ్యింది. పిల్లలు ఎంతమంది? రెండున్నారా? రెండు రెండున్నారా? రెండున్నారా? ఏంట్రా? అరటికిడ కడుపులో ఉందరా? అరటికిడ కడుపులో ఉందా? అరే మీ పెద్ద అమ్మాయి వయసు ఎంత? 40. రెండో అమ్మాయి వయసు? 35. మీ ఆవిడ వయసు? 60. నీ వయసు? 20. రే ఇయ్యే వయసులు రా. వయసుతో పాటు ఇంకేముంది? ఇంగ్లీష్ కేజీ ఇంగ్లీష్ కేజీ చెప్పాను కదరా. నువ్వులేగా నువ్వు కొడతాడు. ఇప్పుడు దిగమ్మ, నువ్వు ట్రాక్టర్ దిగు. దిగమ్మ దిగు. వెళ్తున్నాను అందగా. నేను పిలుస్తాను రోయ్. పిలుస్తాడులే బావ, పిలుస్తాను నేను తర్వాత. ఓకే సరే సరే సరే, చాలా బాగుంది. సరే మీ నాన్నగారి పేరు ఏంటరా? నెల్సన్ వండేరా. మీరు మీ అమ్మగారి పేరు? గుండెలు వండేరా. తాతగారు బాగున్నారా? తాతగారు అంట బాగుంటారు. సరే సరే, చాలా బాగుంది. అవును కాదురా, నువ్వు ఈ మధ్యన ఏదో కార్యక్రమానికి ఫ్లైట్ ఎక్కేవంట? అవునరా బాబు. ప్రయాణం ఎలా జరిగిందిరా? ఏ ప్రయాణం? ఏంటో నాయన. ఏంట్రా అంత బాధగా చెప్తున్నా? ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ ఎక్కావు? ఫ్లైట్ ఎక్కగానే ఏం జరిగింది? పైలట్ విమానం పైకి లేపాడు. మరి పైలట్ విమానం పైకి వెళ్ళిందా? అప్పుడు ఏమైందిరా? పైలట్ నా దగ్గరికి వచ్చాడు. పైలట్ నీ దగ్గరికి వచ్చాడు? ఏం చెప్పాడురా? చావుగారు చల్లగా చెప్పాడు. చావుగారు చల్లగా చెప్పాడా? ఏంట్రా? ఎవరినైనా ముగ్గురు దూకేమన్నాడు. ఎవరినైనా ముగ్గురు దూకేమన్నాడా? అప్పుడు ఏం జరిగిందిరా? వెంటనే తమిళ వాళ్ళు వేసాడు. వెంటనే తమిళ వాళ్ళు వేసాడు. తమిళ వాళ్ళు వేసి ఏం చేశాడు? ఓ మై గాడ్ అని దూకేశాడయ్యా. ఓ మై గాడ్ అని దూకేశాడా? తర్వాత నేను లేచారు. నువ్వు లేసి ఏం చేశారా? వేడుకొండలవాడ వేడుకొండలవాడ వెంకటరమణ వెంకటరమణ గోవింద గోవింద అని పక్కోడిని తోసేశా. చాలా మంచి పని చేశారు. సరే సరే, చాలా బాగుంది. అదే ఇప్పుడు మనం వచ్చాం కదా, ఏదైనా ఒక పాట పాడితే చాలా బాగుంటుందిరా. ఒక పాట పాడరా, బాగుంటుంది. నువ్వే పాడు. అండి పాట పాడమంటున్నాడు, మరి పర్లేదా పాడమంటారా? పర్లేదా పాడనా? నువ్వు కంగారు పడకు. మామూలు పాడమంటున్నాడు కాబట్టి పాడేస్తా. ఓకేనా? అది పాడమంటారా? ఓకే. చాలా బాగా చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశానండి పాట. రాబోయి చందమామ కుక్కలు వస్తాయిరా.
కుక్కలు ఎందుకు వస్తారా? నువ్వు పాడితే చందమం వస్తుంది ఇట్రా. ఇంకో పాట పాడతాను. తుమ్మిదావో తుమ్మిదా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి తుమ్మిదా వచ్చావా? ఈ పాట కూడా కాదు, ఇంకో పాట పాడతాను. ఇది పాట కానే కాదు, ఈ రాగం నాకు రాదు. పాటకారు ఎందుకురా పాడుతున్నావు సన్నాసి? మరి నీకు తెలుగు పాటలు నచ్చినట్లేవు, హిందీ పాటలు పాడతాను. ఏడు దిల్ దివానా దిక్కులేని దానా. అరే కొత్త పాట పాడతాను రా. పిల్లరా ఎక్కడికే ఇది కూడా వద్దు. ఇంకొక పాట చాలా మెలోడియస్ సాంగ్, చాలా బాగుంటుంది. ఈ పాట అయితే పాడతాను. ఇంకేం కావాలి పొడర మందు కావాలి ఇంకేం కావాలి రెండు గ్లాసులు రెండు ఐస్ మొక్కలు ఉన్నాయి కొడతారా? నేను కొడితే నాకు బుద్ధి వస్తుందిరా, నన్ను కొడితే నీకు బుద్ధి రావడం. అమ్మో నీతో చాలా కష్టం, నీ ఇష్టం. అరే మీ ఇంటి దగ్గర నుంచి వెళ్తుంటే పెద్ద పెద్ద సౌండ్లు వినపడుతున్నాయి, ఏంటరా అవి? మా అమ్మ బట్టలు ఉతుకుతుంది. ఏంట్రా బట్టలు ఉతుకుతే సౌండ్లు వచ్చి ఆ సౌండ్లు వస్తాయా? ఆ బట్టలు మా నాన్న ఉన్నాడు. బట్టలు మీ నాన్న ఉన్నాడా? సరే సరే, కానీ చాలా బాగుంది. అవును, అరే ఇప్పుడు దాకా మనం మాట్లాడాం కదా, ఎవరినైనా పిలిచి మాట్లాడదాం. మాట్లాడేద్దాం. ఎవరినైనా ఒక చిన్న పాప రెండు అమ్మ స్టేజ్ మీదకి ఎవరైనా సామాజిక దూరం పాటిద్దాం. ఓకే, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్, నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? మై నేమ్ ఇస్ వెంకట్ ప్రవీణ్. అయ్య బాబా, సోషల్ ఎక్కువ మాట్లాడేస్తున్నాడు కష్టం రోజు. సోషల్ కాదు, దాన్ని ఇంగ్లీష్ అంటారు. ఏదో ఒకటి. సరే సాయి, బాగున్నావా? బాగున్నామ్మా. ఏం చదువుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? సెకండ్ క్లాస్. చదువుకుంటున్నాడంట. పెద్ద ఏమవుతావు? పెద్ద ఏకంటే ఏమవుతావు? పోలీస్ అవుతాడంట. ఒకసారి గట్టిగా పోలీస్కి చెప్పట్లు. నేను ఏ క్లాసో తెలుసా? మా వాడు అంటే ఏ క్లాసో తెలుసా? మా వాడు 21వ క్లాసు. 21వ క్లాసు ఎక్కడైనా ఉంటుందా? 7వ తరగతి 3 సార్లు చదివాను. 7వ తరగతి 3 సార్లు చదివాడు. రోజు సాయి సాయి రోజు స్కూల్కి వెళ్తామమ్మా. రోజు అంటే స్కూల్కి వెళ్తామమ్మా. ఆదివారం స్కూల్ ఉండదు, అక్కడ ఉంటుంది చూసుకో. నోరు మూసే చాలా కోసే. సాయి సాయి నీకు ఒక క్వశ్చన్, నీకు ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ చెప్తావమ్మా. రూపాయి ఎలా ఉంటుంది? చెట్టు కాస్తుంది. రూపాయి చెట్టు కాస్తుందా? ఎక్కడైనా ఉందా ఇంటారు? చెట్టు కాదు, కొంచెం ఆలోచించి చెప్పు. ఏంటి? రూపాయి అంటే రౌండ్గా ఉంటుంది అంటే అందరూ చెప్పట్లా. కొట్టదా? రూపాయి రౌండ్గా ఉంటుంది అంటరా? నీ గుండెలాగా. రూపాయి రౌండ్గా ఉండదా? ఉండదా? లాజిక్ అడుగుతున్నాడు, గురించి చెప్పు కొంచెం. గుండ్రంగా ఉండదు. సరే నువ్వే చెప్పరా రూపాయి దాచుకుంటే ఏముంటుంది? అవునరా, దాచుకుంటూ ఉంటుందంట. సరే సరే సరే, నీకు ఒక టంగ్ ట్విస్ట్. నీకు టంగ్ ట్విస్ట్ ఇస్తాడంటే చెప్తావమ్మా. నేనేం చెప్పానో అది చెప్పాలి. ఓకే, మావాడు ఏం చెప్తాడో అది చెప్తాడంట. కప్ప కప్ప మీద కప్ప, కప్ప పక్క కప్ప. ఓకేనా? అలా చెప్పాలి. కప్ప కప్ప మీద కప్ప, కప్ప పక్క కప్ప. సరిగ్గా చెప్పు. కప్ప కప్ప మీద కప్ప, కప్ప పక్క కప్ప. ఓకేనా? కప్ప కప్ప మీద కప్ప, కప్ప కప్ప.
సరే ఓకే సాయి చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు అంట ఓకేనా ఏదైనా డైలాగ్ చెప్తావా ఏదైనా కొంచెం డైలాగ్ చెప్పండి ఓకే ఒక డైలాగ్ చాలా బాగా చేశాడు ఓకే నెక్స్ట్ మరి ఓకే మరి ఇంకా చాలా కార్యక్రమం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ వద్దాం ఓకే మరి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక మంచి పద్యం చెప్పి మనం వెళ్ళిపోదాం ఓకే ఏదైనా ఒక పద్యం అంట చెప్పు మరి నెత్తి మీద తట్ట నెత్తి మీద తట్ట నోటిలో చుట్ట నోటిలో చుట్ట చేతిలో చిపిరి కట్ట చేతిలో చిపిరి కట్ట అందరూ చప్పట్లు కొట్ట అందరూ చప్పట్లు కొట్టండి మరి మా వాడికి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సతీష్ గారికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అసలు అందరికీ గట్టిగా చెప్పట్లేండి మన వాడికి ఆ రెండు వాయిస్ ఒకేసారి రిటర్న్ చేస్తూ అందరినీ నవ్వించాడు ఓకే మరి ఒక సాంగ్ మీ అందరి కోసం ఓకేనా మీరు ఓకే అంటేనే మీ నచ్చిన పాటలు రెండు మూడు చెప్పండి ఏదైనా అంటే నాకు పెద్దగా పాటలు నేను ఎక్కువ మ్యాజిక్ ప్రాక్టీస్లో ఉంటాను అలా అలా ఉన్నాడు అదే ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తుంది మళ్ళీ సాయి మాదిరి ప్లీజ్ చక్కటి అవకాశం కల్పించినటువంటి మరి కవలయ్య గారికి మరి గ్రామ ప్రజలకు వాళ్ళు పిలుస్తున్నారు కదా మాధవి అనే పేరు నా ఒరిజినల్ మాధవి పేరు నా ఒరిజినల్ పేరు అది ఇన్స్టాగ్రామ్ మొత్తం మాసం మూతుంది కదా కూడా గడ్డను మొత్తం గుండ్లు కూడా కట్టారు మా తాతగారు మాస్క్ ఓకే మరి గంగాలమ్మ తల్లి జాతర సందర్భంగా మాకు ఇంత చక్కటి గోల్డెన్ ఆపర్చునిటీ కలిగించినందుకు స్పెషల్ థ్యాంక్స్ గోస్ టు కలవయ్య గారు కవలయ్య గారు అమ్మా నువ్వు చెప్పకపోతే చెప్తా కవలయ్య గారు అని గ్రామ పెద్దలు కవలయ్య గారు గ్రామ పెద్దలందరికీ పేరు పేరు హృదయపూర్వక సో నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ఏంటి ఏంటి మీ బాధ ఏంటి అసలు డాన్స్ వేయడానికి వచ్చాను ఈ అబ్బాయి తెచ్చుకోబోతున్నాడు ఏమిటా తమ్ముడు ఎక్కడ నేర్చుకున్నావురా ఎక్కడ నేర్చుకున్నా అయ్య బాబు ఏం స్పీడ్ పంచేశాడు ఇప్పుడు ఎంత స్పీడ్గా కొడుతున్నాడు అంటే అదే డాన్స్ ఆ వయసులో చేస్తారు అన్నమాట బాగా మామూలుగా చేయట్లేదు అసలు ఐ కాంట్ బిలీవ్ దిస్ అసలు సూపర్ సాయికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టేద్దాం సాయి సాయి కాదు మీ డాడీ ఎక్కడున్నారు ఇంటికర ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి కొట్టమని చెప్పొచ్చు కదా అదే చప్పట్లు కొట్టమని వచ్చి కదా అది డాన్స్ కి అంటే కొడుకు ఎంత బాగా చేశారంటే మరి తండ్రి ఇంకెంత బాగా చేస్తారు డాన్స్ ఏంటమ్మా తమ్ముడు సాయికి ఒకసారి గట్టిగా చెప్పట్లే నిజంగా నేను అలాగా ఇలాగే డాక్టర్ దుఃఖమే జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా చేసి సరదాగా మీ అందరి ముందు ఎప్పుడు ఒక 50 సంవత్సరాల కింద అదేంటే నాకు తెలియాలి కదా అన్నయ్య ఏమన్నా ఒక మాట మీతో పంచుకోవాలి ఫస్ట్ సతీష్ మనిద్దరం షో చేసాం కదా స్టార్టింగ్ ఎలా చూడు ఎప్పుడు ఒక 20 సంవత్సరాల కింద 20 సంవత్సరాలు కాదండి అప్పుడు నేర్చుకోలేదండి మిమిక్రీ ఫస్ట్ టైమ్ ఇలాంటి ట్రాక్టర్ రొక్క మీద చేసామండి మేమిద్దరం షో మరి ఈ రోజున ఈటీవీ ప్లస్ దాకా వెళ్ళానంటే నా వెనకాల మా సతీష్ చాలా సపోర్ట్ ఉన్నాడు నేను డాల్ కూడా చేసేవాడిని కదండి చాలా భయం మనోడే నాకు డాల్ బొమ్మ కూడా కొనిపించి స్టేజ్ మీదకి తోసేసేవాడు ఏం చేసావు బాగా ఏం చేసావు ఏదో మీరు అచ్చా తమ్ముడు
దుమ్ము దుమ్మునేమి పడేసినావు తమ్ముడు పర్ఫార్మెన్స్ చూసి మన కోటి గారు నిజంగా నిజంగా నన్ను నేను చూసుకున్నట్టు ఉందండి నన్ను ఎలాగే ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేసి కొన్ని లక్షల ప్రోగ్రాంల చేతులు పెట్టి మన ఊరు చాలా మందికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కోటి గారు ఈ అబ్బాయి డాన్స్ పర్ఫార్మెన్స్ కి 100 రూపాయలు ప్రశ్న చేశారు ఈ 100 రూపాయలే ఒక 1 లక్ష రూపాయలు చెక్ మనోడికి ఏమో ఈ రోజు ఇక్కడ చూస్తున్నారు పొద్దున్న ఏ ప్లస్ లో ఈటీవీలో మా టీవీలో కనిపించొచ్చు అని గట్టిగా చెప్పట్లు అభినందిస్తూ కోటి గారు సాయి అలా చూస్తున్నా వంక అమ్మాయి డబ్బులు 200కి 10,000 అడిగింది అమ్మాయి ఇక్కడే ఉంది నేను ఆ అమ్మాయిని సేమే పిలుస్తున్నా ఒకసారి అందరూ గట్టిగా చెప్పడంతో ఏం పేరు అన్నా అమ్మా శుభ సింధు సింధుకి ఒకసారి గట్టిగా చెప్పట్లు ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ అన్న అంటే ఎక్కువ ఆశకి వెళ్ళిపోతే అలాగే ఉంటుందని అందరి ముందు నిరూపించాను ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అమ్మాయిని మ్యాజిక్ నేర్పించాలి ఎలాగే డబ్బులు పోయావు కదా పని చేస్తాను మ్యాజిక్ నేర్పించే ముందు అది చిన్న పని చేస్తాను ఈ అమ్మాయి తర్వాత ఇంకెవరు సేమేకి రాకూడదు కాబట్టి మీరు అందరూ ఒప్పుకుంటే ఈ అమ్మాయిని మీ ఇల్లు దూరం మీ ఇల్లు దూరమా దగ్గర దగ్గరే కాబట్టి మీ అమ్మగారు మీ నాన్నగారు ఎవరన్నా వచ్చారా ఎక్కడ ఉన్నారు లేదా మీ అమ్మాయ్య అనగోళ్ళు ఇక్కడే ఉంది అయితే సరే ఓకే ఆయన ఏమనుకున్నారు మా పక్కన మా తాతగారు మాస్ చూస్తున్న గోను సది గుర్తు మొత్తం మొత్తం కళ్ళు కింద నుంచి గెడ్డం మొత్తం ఇంకేం కనిపించలేదు ఇంకా తాతగారు మొత్తం అలా కట్టుకున్నారు తర్వాత మేము కట్టుకున్నాం ఈ వయసులో ఎలా ఉన్నారంటే ఆ వయసులో మొత్తం ఆయన సంఘం నీకు తెలదమ్మ బాబు ఎక్కడ పడతారు జిరాక్స్లే ఇదిగో జిరాక్స్ ఉంటుంది బాగా కోటి గారు పాట మధ్యలో ఎక్కిద్దాం మా తాతగారిని ఓకే తాతగారు రండి 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 సతీష్ అన్న ఈ ఊర్లో అన్ని ముదిరిపిండి పెండగాలు ఉన్నా లేత పెండగాలు లేవా ముదిరిపోయిన గురించి నీకు తెలియదమ్మా చాలా గట్టిగా ముందుని ఓకే సింధు మీ ఇంటికి వెళ్ళొచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ఇదిగో ఇది పట్టుకో ఇందులో నుంచి అందరినీ చూస్తూ ఉండు సాయి ఒక బకెట్ వాటర్ రెడీయా మీరు అందరూ ఒప్పుకుంటే నేను చేస్తానండి ఈ అమ్మాయిని ఇదే స్టేజ్ ఒక బకెట్ వాటర్తో స్నానం చేయించిపోతున్నాను చేయించమని వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి మీ నాన్న ముందే కొట్టాడు అందరికీ ముందు మీ నాన్నగారు చప్పట్లు కొట్టి అందరి ఎంకరేజ్ చేస్తున్నారా ఓకే థ్యాంక్ యూ అయితే ఉన్నాయి బకెట్ వాటర్ రెడీగా ఉన్నాయి ఓకే నువ్వు తడిచిపోయి ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతారని ఇస్తున్నాను ఇది భూతత్వం లాంటిది అందరినీ ప్రతి ఒక్కరిని చూస్తూ ఉండు ఆర్ యు రెడీ చూడు బుష్ అంటే కట్టప్పలా ఉంటాడు బుష్ అంటే రెడీ ఓకే మ్యూజిక్ Thank you.
గట్టిగా చెప్పట్లు నచ్చిన వాళ్ళందరూ కూడా నచ్చిన వాళ్ళు గట్టిగా క్యాప్స్ కొట్టచ్చు. రెండు ఒకటి బాగుంటుందని వాళ్ళు. ఓకే, నువ్వు మ్యాజిక్ నేర్చుకోవాలని ఉంది అంటే నేర్పిస్తాను. నేర్చుకోవాలని ఉందా లేదా? ఉంది కాబట్టి స్టార్టింగ్లో కొన్ని బేసిక్స్ ఐటమ్స్ నేర్పిస్తాను. చాలా చాలా ఈజీ ఐటమ్స్ నేర్పిస్తాను. మీరు అందరూ ఇలాంటి సిల్క్స్తో ఇంటికి వెళ్ళక మ్యాజిక్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు చూడండి, నెక్స్ట్ మ్యూజిక్ రెడీ చేయండి. ఈ రెండు సిల్క్స్లో మీకు ఏది కావాలి? ఓకే, సపోజ్ నేను ఏం చేస్తే అది అలా చేస్తుంది. నేను ఎలా చూపిస్తాను, ఎలా చూపించు? మరి తను 200 200 మర్చిపోలేదు. ఈ అమ్మాయి ఎప్పుడో మర్చిపోయింది. 200 పోతే పోయింది, అందరూ 200, 2000 మంది ముందు సత్కారం జరిగింది, అంతకుమించి సరిపోదా? వాళ్ళు 200 నాన్నగారు ఇచ్చేస్తారు. రైట్, ఓకే, నేను ఏం చేస్తా వచ్చి ఇలా పట్టుకుంటే ఇలా పట్టుకో. స్మైల్, రైట్, రెడీ, మ్యూజిక్. నేను ఏం
అంటే మ్యాజిక్ అంటే చాలా ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలని, అయినా ప్రయత్నించినందుకు సింధుకి ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. 200 అడిగే మళ్ళీ రెండు చెప్పండి. 200 ఇవ్వలేదండి. అనే చిన్నపిల్లన్నయ్యా, చక్కటి అవకాశం కల్పించినటువంటి మరి కాబట్టి పెద్దలు ఎప్పటి నుంచో ఈ గుడికి సేవలు అందిస్తున్నటువంటి కవలయ్య గారికి, మరి దగ్గర ప్రోగ్రాం నడిపిస్తున్నటువంటి గ్రామ పెద్దలకి, వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాట పాట నువ్వే కదా వచ్చావు. రెండు పాటల రెండు పాటలు కంటిన్యూగా వేస్తుంది. ఒకసారి అందరూ వచ్చారు మరి ఏంటి నువ్వు అన్నయ్య అన్నయ్య అందుకు మొత్తం శుభ్రం పప్పు చేస్తున్నాడు కోటి గారు నాయన చూస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ పాట కావాలంట. నేను ఖచ్చితంగా పాట నేను నీకోసం మంచి పాట పవన్ కళ్యాణ్ పాట అడిగారు కాబట్టి పంజా నుంచి ఒక రొమాన్స్. ఎక్కడ ఉన్నది మధు? ఎక్కడ ఉంది? ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, మీరు నన్ను ఫాలో చేయొచ్చు అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయొచ్చు. ఇంటర్నేషనల్ చెప్పండి. ఏదో కుర్రాలు ఫాలో అవ్వండి. హలో, ఏదో కుర్రాలు ముచ్చట పెడుతున్నారని అడుగుతున్నాను అంతే. అయితే మీరు వింటుంది మరి నేషనల్ ఇంటర్నేషనల్ మరి రికార్డ్ పొందినటువంటి మరి ప్రముఖ వ్యక్తి మా సతీష్ అన్నీకి ఒక్కసారి మరి మీ ఊరి మీలో తిరిగిన పర్సన్, ఇంత మంచి గొప్ప టాలెంట్ ఉన్న పర్సన్ సతీష్ గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి హుషారుగా. అన్నీ చాలా మంచివాడండి, నాకు చాలా చాలా ఒకసారి నా తమ్ముడు విషయంలో కూడా అన్ని హెల్ప్ చేశారు, చాలా మంచివారు. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరి కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. నాకు కోపం వస్తుంది. దేనికి? నీ పెళ్లికి వచ్చాను, నా ఇల్లు గ్రూప్ ప్రవేశానికి ఎందుకు రాలేదు? రాలేదంటే మరి కరోనా వచ్చేయమంటే వచ్చేస్తాను, దాన్ని పోయింది. ఫుల్ 120 పెళ్లి కూడా లాక్డౌన్ లోనే వచ్చాను అన్నయ్య. నేను లాక్డౌన్ చేసాము కాబట్టి వచ్చావు, అప్పుడు కరోనా లేదు కాబట్టి. వైజాగ్ వచ్చాను నీకోసం. గర్పడుకు ఎందుకు అంత గర్పడతావు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచిన వంటి ప్రోగ్రామ్ చేయడం చాలా కష్టం. కొన్ని చప్పట్లు మన ఊరి నుంచి అమ్మాయికి ఇద్దాం. మించి మన థ్యాంక్ యూ. తమ్ముడు నువ్వు కూర్చోవాలి, పిలుస్తాను జాతీయని. ఏ పాట డ్యాన్స్ చేస్తావు? బొట్టబొమ్మ. నిజంగా బొట్టబొమ్మ ఇది. నువ్వు స్నాక్స్ తింటూ ఉండి చెప్పండి. హలో, కర్రీ వీరెడ్డి గారు పవర్ స్టార్ పాటకు అభినందిస్తూ 100 రూపాయలు ప్రజెంట్ చేశారు. కర్రీ వీరెడ్డి గారు, కర్రీ వీరెడ్డి గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గివింగ్ దాటర్ టక్ ఆయన టాక్టర్నా అంటే స్టేజ్ ఏమీ లేదా టాక్టర్ వేస్తారు. ఓకే, అంటే అనసప్తుడుగా ప్రోగ్రామ్ కాబట్టి వేసారు, లేదా గట్టిగా ప్లాన్ చేస్తారు. ఓకే, మణికంట మళ్ళీ మీ అందరికీ మీ ముందుకు వస్తున్నారు. బట్ ఈసారి ఏంటంటే నేను చెప్పిన వాయిస్లో అంటే రేర్ వాయిస్లో నేను అడుగుతూ ఉంటాను, మణికంట చేస్తూ ఉంటాడు. పాటలు ఎదుర్కొన్నా వీటి ఒక్కరు రావచ్చు. ఓకే, దావ ఏంటంటే మిమిక్రీ చాలా మంది చేస్తారు. అప్పట్లో కృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు అటువంటి కాకుండా నాకు మనసులో ఏది గుర్తొస్తే అడుగుతుంటా వాయిస్ ను బయట తీస్తుండాలి. ఓకే, ఆర్ యు రెడీ? రెడీ. నాకు ఎక్కువగా ఇష్టం, చాలా మంచి వ్యక్తి, కాకినాడ చాగంటి కోటేశ్వరరావు గారి తర్వాత బాగా నాకు దగ్గరగా తెలిసినటువంటి వ్యక్తి గరికిపాటి గారి వాయిస్ ఎలా ఉంటుంది ఇక్కడ ఒకసారి అందరికి కామెడీగా చెప్పాలి. కామెడీగా? గరికిపాటి గారు, గరికిపాటి గారు వాయిస్ కామెడీగా కావాలి. ఓకే ఓకే, పానీపూరి మీద చాలా గమ్మత్తుగా చెప్తారు గరికిపాటి గారు, అది ఎలా చెప్తారు అనేది వినిపిస్తున్నాను. పానీపూరి, పానీపూరి అని ఉంటుందమ్మ ఒక పవిత్ర పదార్థం. సరిగ్గా మురుక్కాల పక్కన పెడతాడు వాడు బట్టి కుట్టు లాంటిది, దానిలో పూరిలాగా వట్టాల్లా ఉంటాయి, అందులో సంచిలో వేస్తాడమ్మ. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ చెయ్యి పవిత్రం, ఆ సంచి పవిత్రం, పక్కన మురుక్కాల పరమ పవిత్రం. మన ఆరోగ్యాలు బాగుంటాయా? మనం తినే ఆహారంలో రుచి ఉండాలమ్మా, శుచి ఉండాలమ్మా. రుచి లేకపోయినా పర్వాలేదు, శుచి మాత్రం తప్పకుండా ఉండాలమ్మా. థ్యాంక్ యూ. నచ్చిన వాళ్ళు చప్పట్లు కొట్టచ్చు సార్. అందులో గరికిపాటి గారు పానీపూరి మేము చేస్తామండి. సరే కానీ సరదాగా ఏంటంటే అందరూ మేల్ వాయిస్ చేస్తాను, అది ఫిమేల్ వాయిస్ ఇంటర్ చేయగలరు కాబట్టి జానకమ్మ గారి వాయిస్ కావాలి.
ఓకే మరి మన అడుగు ఒక మంచి ఒక పేరు తెచ్చిన ఐటెం ఉందండి. అది రాజకీయ నాయకులు చాలా ఫేమస్ అయిన అందరికీ తెలిసిన వ్యక్తి కే పాల్ గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? కే పాల్ గారు ఇక్కడికి కుంకుదు రాస్తే ఎలా ఉంటుంది అంతే కదా తమ్ముడు అంటే. నూట ఎనభై దేశాలు తిరిగానా ఏంటి పాలేంగా మొన్న గన్నవరం ఎప్పట్లో దిగాను దిగి దిగ్గాను ఒక 60-70 మంది సెల్ఫీలు ఏంటి పాలేంగా నేనేం సినిమా హీరోయిన్ కాదు క్రికెటర్ అంతకంటే కాదు ఏంటి పాలేంగ అయ్యా నేను మహేష్ బాబు లాగా ఉంటుంటే ఇంకో కొంతమంది నాతో సెల్ఫీలు దిగుదురు కదా అని అనుకున్నాను. అవును కదా సతీష్ గారు ముందు నన్ను మాట్లాడినివ్వండి తర్వాత మీరు మాట్లాడుకుందరు కానీ దాదాపు 100 సీట్లు మాకే వస్తాయి అనుకున్నానా ఏమో ట్రెండ్ కంటిన్యూ అయితే 100 సీట్ 150 సీట్లు కూడా మాకే వస్తాయి అనుకున్నా. అంటే మన నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి మీరు ఇన్ని సీట్లు వస్తాయని అనుకున్నప్పటికీ ఎలా ఓడిపోయారు? ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఎలా హెలికాప్టర్ అనుకొని ఫ్యాన్కి వేస్తారు అందరూ ఓట్లు మర్చిపోయి అవునా కదా సరిగ్గా వచ్చి పాట పాడితే ఎలా ఉంటుంది కేఏ పాల్ గారు పాట పాట ఓకే చాలా బాగా చేశారు. నేను కుదురు వస్తానా మీ అందరితోనే మాట్లాడతానా మీరు అందరు గట్టిగా చెప్పండి తమ్ముడు ఎక్కడన్నా తగిలిందంటే సాక్ కొట్టద్ది కొంచెం దూరంకి వెళ్ళి అంటే మా నోటికి కొడితే పర్లేదు మొత్తం అంటిచ్చేలాగా ఉన్నాడు. ఓకే జానకమ్మ గారి వాయిస్ ఒకసారి తమ్ముడికి ఏ పాలు గట్టిగా చెప్పట్లు వచ్చారుగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరిది? అలాగే జానకమ్మ గారి కంఠాన్ని అనుగ్రహిస్తున్నానండి. రఘువరన్ బీటెక్ మూవీ నుంచి ఒక చక్కటి సాంగ్. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసి మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమై చప్పట్లు కొట్టచ్చు ఒకసారి అందరూ చప్పట్లు కొట్టచ్చు. ఎందుకంటే నేను ఇలా మ్యాజిక్ షోలు చేస్తున్న టైంలో ఈవెంట్ స్టార్ట్ చేసి ఎస్ఎస్ ఈవెంట్స్ అని పెట్టగానే ఆర్కెస్ట్రాలో ఒక సింగర్లా నాతో పాటు ఒక అంటే నేను మేల్ పడితే మనడు ఫీమేల్తో చాలా కార్యక్రమాలు నడిపించాడు. ఒక మేల్ వాయిస్ ఫీమేల్ రావడం చాలా కష్టం. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ బావా. ఒక పాట తర్వాత కొంతమంది హీరోలు వరుసగా కంటిన్యూగా వచ్చేస్తే ఎలా ఉంటుందో ఒక పాట తర్వాత చూపించు. ఓకే ఏమిరా ఏంటి ఏంటి మీ బాగుందండి చెప్పండి మాధురి అర్ధరాత్రి రచ్చా అది డబ్బులు వేసి పోవాలా? ఓకే నా వాయిస్ అంటే ఒకసారి చెప్పవాళ్ళు అడుగుతున్నారంట. ఇప్పుడే కదా పరిచయం మనము రెండు రోజుల తర్వాత ప్రాక్టీస్ చేసి కదా మా ఇంటికి వచ్చావు ఇందాక అలా వాయిస్ గమనిస్తుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అంటే వాయిస్ లో. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఒక అద్భుతమైన సతీష్ ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్
ఓకే ఓకే మరి ఒకప్పుడు లైక్ యాప్.